పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలోని బృందావన్ గార్డెన్ లో బదిలీపై వెళ్తున్న పెద్దపల్లి రూరల్ ఈస్ట్ ఏఈ వంగల వెంకటనారాయణ గౌరవార్థం బదిలీ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీసీఎల్ డిఈ లక్ష్మారెడ్డి, ఏడీఈ సత్యనారాయణ, జెడ్పీటీసీ బండారి రామూర్తితో పాటు ఈస్ట్ సెక్షన్ పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, సిబ్బంది ఏఈ వెంకటనారాయణను పూలమాలలు, షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, లయన్స్ క్లబ్ ఎలైట్ అధ్యక్షులు సంపత్రావు, పిఎస్సిఎస్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, సన్మాన గ్రహీత ఏఈ వెంకటనారాయణలు మాట్లాడారు. పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలోని బృందావన్ గార్డెన్లో బదిలీపై వెళ్తున్న పెద్దపల్లి రూరల్ ఈస్ట్ ఏఈ వంగల వెంకటనారాయణ గౌరవార్థం బదిలీ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్పీడీసీఎల్ డిఈ లక్ష్మారెడ్డి, ఏడీఈ సత్యనారాయణ, జెడ్పీటీసీ బండారి రామ్మూర్తితో పాటు ఈస్ట్ సెక్షన్ పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, లెన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, సిబ్బంది ఏఈ వెంకటనారాయణను పూలమాలలు, షాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, లెన్స్ క్లబ్ ఎలైట్ అధ్యక్షులు సంపత్రావు, పిఎస్సిఎస్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి రూరల్ ఈస్ట్ ఏఈగా వంగల వెంకటనారాయణ తన పరిధిలోని 14 గ్రామాల్లో 4 ఏళ్లుగా అందించిన సేవలు అమోఘమైనవని ప్రశంసించారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఏఈ వంగల వెంకటనారాయణ వెంటనే స్పందించేవారని, వెంటనే తన సిబ్బందితో చేరుకొని విద్యుత్ సమస్యను పరిష్కరించేవారని, ఈ రకంగా సేవలందిస్తూ ప్రజలలో మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవలందించాలని తెలిపారు. సన్మాన గ్రహీత రూరల్ ఈస్ట్ ఏఈ వంగల వెంకటనారాయణ మాట్లాడుతూ పెద్దపల్లి డివిజన్ ఆఫీస్కు కమర్షియల్ ఏఈగా బదిలీ అయిన తనను ఈరోజు హనుమంతునిపేట బృందావన్ గార్డెన్లో ఘనంగా సన్మానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. పెద్దపల్లి రూరల్ ఈస్ట్ ఏఈగా 4 ఏళ్లపాటు 14 గ్రామాల ప్రజలకు సేవలందించానని, ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన పరిధిలోని గ్రామాల్లో ఎప్పుడు ఏ విద్యుత్ సమస్య ఉందని తెలియజేసినా వెంటనే స్పందించి అట్టి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తూ వెంటనే విద్యుత్ సరఫరా చేసేవారమని, అందుకే ఈరోజు బదిలీ సన్మాన సభకు జెడ్పీటీసీతో పాటు 14 మందికి గాను 12 మంది సర్పంచులు, ఎంపీటీసీలు విచ్చేసి తనను సన్మానించారని, ఇందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. బదిలీపై డివిజన్ ఆఫీస్కు వెళ్ళినా అక్కడ కూడా తాను ఇలాగే సేవలందిస్తానని తెలిపారు. తనను సన్మానించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఏఈ వెంకటనారాయణ తెలిపారు. 3లో వేరే మండలం నుంచి మన పెద్దపల్లికి మండలం 6 రావడం జరిగింది. అప్పుడు మేము ఎంపీటీసీగా పనిచేసినాం. ఆ రోజు మన సార్ పేరు శివమణి. ఇప్పుడేమో ఆపద్ బాంధవులు, అంటే గ్రామాలలో ఏ రాత్రి అంటే యాక్చువల్గా గ్రామాలలో ఏ రాత్రి డిస్టర్బెన్స్ అయినా, ఏ రాత్రి 12 గంటలు కానీ ఏమన్నా కరెంటు మొత్తం స్ట్రక్ అయిందనుకో, అప్పుడు ఫోన్ చేసినా కూడా మన స్టాఫ్ని పట్టుకుని వచ్చి అదే రాత్రి గంటలు ఉండి దాన్ని క్లియర్ చేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సార్ సేవలు ఇంకా గొప్పగా అందించాలని ఈ సందర్భంగా నేను వారిని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా ఏగా ఉన్నప్పుడు చాలా చక్కగా చాలా సేవలు అందించారు. ఏ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఏ ప్రజా ప్రతినిధి కానీ, ప్రజలు కానీ ఎవరు ఫోన్ చేసినా స్పందించి ఆయన డ్యూటీ కర్తవ్యం చాలా బాగా పడి, మళ్ళీ నెక్స్ట్ జనరల్ వార్డ్ మీటింగ్ వరకు ఆ ప్రాబ్లమ్స్ మొత్తం మీదే, మళ్ళా నెక్స్ట్ మీటింగ్ వరకు ఆ కరెంటు సబ్జెక్ట్ మీద ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే ఒక 2-3 నెలలనే దాన్ని ఆ సమస్య పరిష్కారం చేసిండు. అప్పటి నుంచే అప్పుడే ఏదైతే రూరల్ విలేజెస్లో గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నట్టు సేవలో భాగంగా నేను కూడా ఒక హనుమంతునిపేట నివాసిగా, మాకు కూడా ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో విపత్తులు వచ్చినా కూడా కరెంటు విషయంలో ఏ ఒక్క చిన్న ప్రాబ్లం లేకుండా ఒక ఫోన్ కాల్తోటి సారు దగ్గరుండి వాళ్ళ స్టాఫ్ తోటి ఎన్నో ఏ ఇబ్బంది లేకుండా కూడా చాలా పెద్ద పెద్ద మొన్నల్ని రీసెంట్గా చూసినట్టయితే చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చినా కూడా ఏ చిన్న కరెంట్ సమస్య కూడా రాకుండా సక్సెస్ఫుల్గా వారి విధి వాళ్ళందరూ స్టాఫ్తో చేసినందుకు సార్కి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విభాగానికి అందరూ కూడా మా క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా సార్ ఎక్కడున్నా తా సార్ సేవలు
చాలా అద్భుతంగా ఉంటాయని అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా మా కొంచెం మా ఊరు నుంచి సార్ వెళ్తున్నాను కొంచెం బాధగా ఉంది. కానీ ఉద్యోగమైన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్ బదిలీస్ అనేది వారి విధి నిర్వహణలో కంపల్సరీ కాబట్టి సారు ఏ చోటుకి వెళ్ళినా కూడా ఆ చోట్లో మంచిగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇంకా ఫ్యూచర్లో ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది ఆయు రాగరగలతోటి అష్ట ఐశ్వర్యంతో ఉండాలని మేము కోరుకుంటూ. వర్చుడు పోవుడు అనేది అది సర్వసాధారణంగా ప్రతి ఉద్యోగంలో ఏ డిపార్ట్మెంట్లనైనా కొన్ని రోజులు వారి సేవలు అందించి మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు బదిలీ అయిపోతూనే ఉంటారు. అయితే ఈ క్రమంలో మనము వారి యొక్క సేవలను వినియోగించుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ వారికి మనకు ఉన్నటువంటి అభినవభావ సంబంధం కానీ వారు చేసినటువంటి పనులకు కానీ మనము విలేజ్ మన ఏఈ వెంకట గారు దాదాపు నాకు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. వారు ఏ ప్రాంతంలో అయితే ఉద్యోగం చేస్తారో ఆ ప్రాంతంలో ఆ ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి అది మన ప్రజాప్రతినిధులకు కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లకు కానీ ఒక కుటుంబ సభ్యునిలాగా ఉండి వారికి ఎప్పుడు కానీ ఈ గ్రామం లోపల ఏ ప్రాబ్లం అయింది అని చెప్పి ఒక మనం ఫోన్ కాల్ చేయగానే ఇమ్మీడియట్లీ స్పందించి స్వయంగా మేము అక్కడ ఉండి రాత్రి 1:30 2 గంటల ప్రాంతంలో కరెంట్ ఎక్కించాడు. కరెంట్ ఎక్కించాక ఎండాకాలమే మొత్తం ఇప్పుడు ఇవాళ లేకు బయట ఎవరు పడుకుంటారు ఫ్యాన్లు కూలర్లు అవి ఏసీలు పెట్టుకుని లోపల పడుకుంటారులే కరెంటు తోటి విలవిల ఆడిపోయారు. ఆ టైంలో అంటే వాళ్ళు గంత బాధ్యత వహించి అటువంటి సేవాభావంతో పనిచేసినటువంటి వ్యక్తులను మనం మర్చిపోకుండా వారు ఎక్కడ పనిచేసినా ఉద్యోగరీత్యా ఎక్కడున్నా మనం ఎల్లవేళలా వారి సేవలను స్మరించుకుంటాం. వాళ్ళే ప్రజల లోపల ఒక గుర్తింపుగా ఉండేటువంటి వ్యక్తులుగా మిగిలిపోతారు. ఉద్యోగరీ సాలరీ తీసుకున్న తర్వాత ఉద్యోగం అనేది 100% నేను నా విధిని 100% నెరవేరు. అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే నా విధిని నేను నిర్వర్తించిన తర్వాత కూడా ఇప్పుడు దాదాపు మా సర్పంచులు ఎంతమంది వచ్చారు? నాకు 14 మంది సర్పంచులు. ఎంతమంది వచ్చారు? 12 మంది సంబంధించిన సర్పంచ్లు వచ్చారు. సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వచ్చారు. మన జడ్పీటీసి రామమూర్తి గారు వచ్చారు. అంటే నాకు ఎంత సంతోషం ఎందుకంటే మనం ఉద్యోగరీత్యా ఏదైనా చేయాల్సిందే మన బాధ్యత మనం చేస్తాం. కానీ ప్రతి ఒక్కరు మాట్లాడిన తర్వాత ఇప్పుడు జడ్పీటీసీ గారు కానీ మన సవితం సర్పంచ్ గారు మాట్లాడారు, తర్వాత కొత్తపల్లి సర్పంచ్ గారు మాట్లాడారు, మన నర్సారెడ్డి గారు గురపై అంటే వీళ్ళందరూ మాట్లాడుతూ అంటే నాకు ఒక సంతోషం ఏంటంటే ఇంకా అంటే మనిషిని ఉత్తేజపరచడానికి వాళ్ళు మాట్లాడారు. ఎస్, నేనేమంటా అంటే ఏ అర్ధరాత్రి అయినా 1 కానీ 2 కానీ 3 కానీ ఎవరిని కూడా కరెక్టు లేకుండా ఉంచద్దు అనేది నా ఆలోచన. ఇదేంటంటే మాకు ఉద్యోగం దొరకడం పెద్ద వరం లాంటిది, ఒక దేవుడు ఇచ్చిన వరం. ఎస్, రాత్రి 2 అయినా 3 అయినా రాత్రి 12 అయినా నేను ఖచ్చితంగా ఫోన్ లేవాడతా ఖచ్చితంగా. మా స్టాఫ్ కూడా మా కార్మిక సోదరులు మరి వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ నేను ఉన్నప్పుడైతే ఏ రాత్రి అంటే ఆ రాత్రి వచ్చిండ్రు ఆ రాత్రి ఉంది. మన కోరిక ఏంటంటే ఆ రాత్రి పూట దోమలు గుర్తుంటాయి, ఉక్కపోతలు ఉంటాయంటే కరెంటు లేకపోతే ఇవాళ రేపు ఏంటంటే గాలి లేకుండా బతుకుతారు కావచ్చు కానీ కరెంటు లేకపోతే బతకరు అనే అంటే సమయం ఉంది. వీళ్ళందరికీ ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ బాధను మనం అనుభవించి ఎగ్జాంపుల్ మన ఇంట్లో కూడా కరెంటు లేకపోతే ఏ విధంగా ఉంటానో అని ఆలోచించి మా కార్మిక సోదరులు నాతో ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా నేను రాను సార్ అని నేను ఇట్లా వెళ్తున్నా ఇవాళ బ్రేక్ డౌన్ ఉంది ఇట్లా పోదామనంటే మా కార్మిక సోదరులు కూడా అక్కడ ఉంటారు. అప్పుడు సప్లై ఇచ్చినప్పుడు మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, రాత్రి సార్ కరెంట్ ఇచ్చాడు కదా. కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మేము కూడా ఏం చేయలేము. పాపం అన్మ్యాండ్ వాళ్లకు మేము ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే కాంట్రాక్టర్ దగ్గర ఉంటారు, ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన డబ్బులు చాలా తక్కువ ఉంటాయి వాళ్లకు దాంతో. ఓకే, దేవుని దేవల్ల వాళ్ళు అన్మ్యాండ్ అందరూ పర్మనెంట్ అయిపోతే మేము కూడా సంతోషించే దాంట్లో నేను ఒక మొదటి వ్యక్తిని. నేను సంతోషపడేంత 14 మంది సర్పంచులకు 12 మంది వచ్చారు అంటే నేను సక్సెస్ఫుల్ అని నాకు నేను చెప్పుకోగలుగుతా. ఎందుకంటే నేనే పని చేయకపోతే నాదే వర్క్ ఎఫిషియన్సీ బాగా లేకపోతే ఎవరు కూడా రాదు. ఇలా 14 మందికి 12 మంది సర్పంచులు వచ్చినారు అంటే నాకు కూడా సంతోషం ఉంది. నాలాగా ఇంకా వేరే ఇతర ఏళ్ళు కానీ ఇతర ఉద్యోగస్తులు కానీ మనం కష్టపడితే సర్వీస్ చేస్తే వాళ్ళకొక ఉంటుంది. మరి ఇలా నేను గర్వంగా నా కార్మిక సోదరులు నాకు తోడు ఉండబడికైనా ఇలా సక్సెస్ అయినా మీరందరూ కూడా ఏఈ గారు శివమణి అదని ఇదని అంటే ఎంతో చేసి ఉండని ఎట్లా నాకు వాళ్ళు కోఆపరేషన్ ఇవ్వకపోతే నేనేం చేయలేదు. ఏ వ్యక్తికైనా కోఆపరేట్
నా ఓఎన్ఎం స్టాఫ్, నా ఐఆర్ ఆఫీసర్స్ అందరూ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను ఇలా సక్సెస్ అవ్వైనా మీరు అందరు సక్సెస్ సక్సెస్ అంటే నేను నిజంగా సంతోషపడుతాను. నిజంగా మీ సర్పంచులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మీరందరూ ఈ విధంగా వచ్చి నన్ను ఇంత మంచిగా ఘనంగా సన్మానించిన తర్వాత మీ అందరికీ నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. నేను డివిజన్ ఆఫీసర్లో ఉంటాను, కానీ మీ అందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా నేను మీతో ఉన్నాను, మీ ఏఈగా ఉన్నానని అనుకోవాలని. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డిఈ లక్ష్మారెడ్డి, ఏడీఈ సత్యనారాయణ, ఈస్ట్ సెక్షన్ పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.